हेलो फ्रेंड्स, वेलकम टू वंटिल्लु प्योर वेज। ई रोज मनं स्वीट षापुल्लो दोरికే కారప్ బూందీని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం। మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి। ఇప్పుడు ఈ కారప్ బూందీని ప్రిపేర్ చేసుకుందాం। ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒక కప్పు శనగపిండిని వేసుకోవాలి। ఇందులో ఒక 2 స్పూన్ల బియ్యపిండిని కూడా వేసుకోవాలి। అలాగే రుచికి సరిపడా కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, ఇలా కమ్మటి కారం కనుక ఇలా ముందు కూడా వేసుకుంటే మనకు టేస్ట్ గా ఉంటుంది। అలాగే ఫ్లేవర్ కోసం కొద్దిగా వామును కూడా వేసుకోవాలి కొంచెం। అలాగే ఒక చిటికెడు పసుపు కలర్ కోసం। ఇవన్నీ బాగా కలుపుకోవాలి। మనం ఇందులో కారము వాము వేసుకోకపోయినా పర్వాలేదు, తర్వాత పైన వేసుకోవచ్చు। ఇలా కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ దీన్ని మనం దోసపిండి మాదిరిగా కలుపుకోవాలి। బాగా పల్చగా అయిపోకుండా చూసుకుని మనం బూంది దూసుకోవడానికి వచ్చే విధంగా కలుపుకోవాలన్నమాట పిండిని। ఇలాగా డీప్ ఫ్రై ఆయిల్ పెట్టేసుకుంటే మనకి ఇలాగా ఆయిల్ వేడెక్కు ఉంటుంది। ఇప్పుడు మనం బూంది గరిట తోటి బూంది దూసేసుకుందాం। మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇలా గరిటెలో వేసుకోవాలి కొంచెం పై నుంచి ఎత్తుగా వేసి గరిటెని దేనికైనా ఇలా మనం కొడుతూ ఉంటే పోస కింద పడిపోతుందన్నమాట మనకి। ఇంగో ఇలా మామూలుగా బూందీ దూసుకోవడానికి స్వీట్స్ కి అయితే లడ్డు అలా స్వీట్ కి అయితే బియ్యపిండి వేయక్కర్లేదు। ఇది మనకి బూందీ కదా, అందుకని ఆ 2 స్పూన్ల బియ్యపిండి వేసాం। ఇవి కొంచెం ఎక్కువ సేపు వేగాలి। లడ్డూలకి తీసుకున్నట్టు వెంటనే తీసేసుకోకూడదు, కొంచెం వేగనివ్వాలన్నమాట పోసని। ఇలా కలుపుకుంటూ పోసను వేగనివ్వాలి। మా వంటలు మీకు నచ్చుతున్నట్లయితే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి। బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మా నోటిఫికేషన్స్ వెంటనే మీకు వస్తాయి। ఇలా కలుపుకుంటూ పోసను వేగనివ్వాలి। పోస వేగిపోయింది। ఇప్పుడు మనం దీన్ని తెలగట్లోకి తీసేసుకుందాం। ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే ఓడిపోతుంది। ఇలాగా పోస మొత్తాన్ని తీసేసుకుని మనం మళ్ళీ మిగతా పిండిని కూడా ఇలాగ బూందీ కింద ఈ ఆయిల్ లో కొట్టేసుకోవాలి। మనం స్వీట్ షాపుల్లో కొనుక్కునే కారప్ బూంది ఇలా చేసుకోవడం వల్ల ఇంట్లోనే ఈజీగా అయిపోతుంది, పైగా బాగా టేస్ట్ గా కూడా ఉంటుంది। ఇదిగోండి రెడీ అయిపోయింది కదా బూంది। ఇప్పుడు దీంట్లో మనం పైన కొద్దిగా ఉప్పు కారం అవన్నీ వేసుకోవాలి। ఎక్కువ ఎక్కువ అక్కర్లేదు, కొద్ది కొద్దిగా ఆల్రెడీ మనం పిండిలో వేసాం కనుక ఇలా లైట్ గా కొద్దిగా ఉప్పు, అలాగే కొంచెం స్పైసీగా ఉండడానికి కారం, అలాగే కొంచెం చాట్ మసాలాను కూడా ఒక స్పూన్ వేసుకోవచ్చు। వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, లేదంటే ఉప్పు కారం వేసుకోవచ్చు। అలాగే వేచి పెట్టుకున్న కరివేపాకులను కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది। ఇలా అన్నింటినీ బాగా కలిపేసుకోవాలి। ఇలా చేసి పెట్టుకుంటే కనీసం 15-20 రోజులు తాజాగా ఉంటుంది। ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి। ఇదిగోండి రెడీ అయిపోయింది మన కారప్ బూంది। మా వంట మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।